So today I'm going for a quick ride in Bangalore. So time ippudu 11. చూడండి, అప్పుడే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. చెప్పండి కదా, ఇండిపెండెన్స్ డే ఫుల్ కష్టాలు, ట్రాఫిక్. ఇండిపెండెన్స్ డే అనే కాదు, ఎప్పుడైనా ఇక్కడ రద్దీగానే ఉంటుంది. పిల్లర్స్ చూస్తుంటే ఒకటి వా, అప్పట్లోనే ఇంత మంచి కట్టారు కదా. ఫ్లాగ్
ఒకసారి అవతల కళ్ళు కూడా చూద్దాం. మనం ఇక్కడ దాటాలా? ఎస్, అఫ్ కోర్స్ అవతలకి వెళ్ళాలంటే దాటాలి. అక్కడి నుంచి ఇంకా మంచిది. ఇలా దాటకూడదు, తప్పట్లేదు. సో ఇప్పుడే మనం కబ్బన్ పార్క్లోకి వచ్చాం. కబ్బన్ పార్క్, సో అటు సైడ్ ఎంట్రన్స్, ఇటు సైడ్ చూసుకుంటే ఇది స్పోర్ట్స్ సెంటర్. అలాగే దీని సో చెప్పాను కదా సైకిల్ తీసుకుంటాను ఖచ్చితంగా. సో ఇక్కడ ఇలాంటి సైకిల్స్ ఇస్తున్నారు. ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో సైకిల్ అక్కడ ఇస్తుంటారు. సో అక్కడ తీసుకోవచ్చు మనం. 1 అవర్కి 50 రూపీస్ చెప్పారు.
చాలా ఎక్కువే, బట్ ఓకే నేను 2 అవర్స్కి తీసుకున్నాను. చూద్దాం మొత్తం కబన్ బ్యాక్ మొత్తం తిరిగేద్దాం. సో ఈ సైకిల్తో సైకిల్ ఎలా ఉంది? పర్లేదు, బ్రేక్స్ బాగానే ఉన్నాయి. లెఫ్ట్ బ్రేక్ కొంచెం లూజ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే, యూ కెన్ మేనేజ్ ఇట్. జనరల్ అయిన సైకిల్ దగ్గర చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే లెట్స్ గో. చాలా ప్లెజెంట్గా ఉంది సైకిల్ లుక్కుంటే. సో నడుచుకుంటా తిరగడం కంటే సైకిల్ తీసుకొని మొత్తం రౌండ్ వేసేస్తే పని అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ వెళ్ళికెళ్ళి సైకిల్ తెచ్చుకున్నా. చూద్దాం మళ్ళీ వెళ్దాం, మొత్తం తిరిగేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కేటింగ్ దగ్గరుండి మరి ట్రైన్లో సారీ నేను తీసుకున్నారు. సో అక్కడ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలా పెట్టారు, వాళ్ళ మధ్యలో నుంచి నేర్చుకుంటున్నారు రాను వాళ్ళంతా. అటు సైడ్ కూడా ఇంకొంది, అటు సైడ్ కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. చూడు సో మనకు లోపల ఏమి దొరకవు అన్నమాట కబ్బం పరికి. సో నేను ఎలాగో బ్యాగ్లో ఎప్పుడు బిస్కెట్స్ కానీ ఏదైనా క్యారీ చేస్తూ ఉంటా. సో అక్కడ వేసిన ఫుల్ మధ్యాహ్నం అయింది లంచ్ టైం, బయటికి మళ్ళీ వెళ్దాంలే అనుకున్నాం. సో అందుకే